ఇప్పుడు మనం డెలివరీ గురించి చూస్తాము. దీంట్లో చాలా విషయాలు ఉంటుంది. ఇది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎంతవరకు మన ఆలోచన మార్చుకుంటారు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్ని తెలిసినా మనం ఆలోచన మార్చుకోలేము. ఒక్కొక్కసారి మనకి కొన్ని ఒక్కసారి విన్నా కూడా కొంతమంది ఆలోచనలు బాగా మార్చుకోగలుగుతున్నారు. సో ఆలోచన మనం మార్చుకునేటప్పుడే, మన నమ్మకాలు మనం మార్చుకునేటప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. కేవలం తెలుసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది రాదు. తెలుసుకుంటే ఇప్పుడు మనకేంటంటే మనల్ని అర్థంలో చూస్తుంటున్నాము. మనకి ఇది అర్థంలో చూసుకొని మనం సేవ్ చేసుకుంటాము అనుకుంటున్నాం. మనం మాట్లాడడం వరకే, తెలుసుకోవడం వరకే ప్రాక్టీస్లో రాలేదంటే అర్థం ముందు నిలబడి అర్థానికి సేవ్ చేసుకున్నట్టు, అర్థంలో ఉండే మన రూపానికి సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. సో అట్లా ఈ తెలుసుకోవడం ఒకటి, మన ఆలోచనలు మార్చుకోవడం ఒకటి. మార్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం, కానీ ఇది కాదైతే. ఇప్పుడు వరకు నేను ఇట్లనే ఉండిపోయినాను, ఇట్లా ఇప్పుడు వరకు నేను నా ఆపరేషనే అనుకుని డాక్టర్ బేబీ చేసి ఇదంతా చూసిన తర్వాత నార్మల్ కూడా నాకు కావచ్చు అనేది అనుకుని నా అయిపోవాలి అనేది చేసుకునేది పెద్ద విషయం కాదు. ఇది ఇదే మనం అనుకున్నాం. ఇప్పుడు వరకు ఇట్లా అంటున్నాం, మన అమ్మ ఇట్లా చెప్తుంది, మా అత్తగారు ఇట్లా చెప్తుంది, మా ఆయన ఇట్లా చెప్తున్నారు, కాబట్టి నాకు కష్టం, వీళ్ళందరూ అనుకుంటున్నారు నాకు కష్టం అని అనేది లేదు. ఏ టైం అయినా మనం మన ఆలోచనల్ని మార్చుకోవచ్చు అనేది మనం ఆ పాయింట్ కూడా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ డెలివరీ గురించి అయినా మనం ఏం అనుకుంటున్నాం అది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయండి. మీ ఇంట్లో హస్బెండ్తో అయినా డిస్కస్ చేయండి, తర్వాత మాతో కూడా మీ డౌట్స్ని డిస్కస్ చేయండి, షేర్ చేసుకోండి. బేబీ వెయిట్ 8 మంత్ నుంచి బేబీ వెయిట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అందుకని 8 మంత్ నుంచి డైట్ని కొంచెం కంట్రోల్ చేయమంటాం, ఆయిల్ స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. డైట్ వల్ల 60% బేబీ వెయిట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లనే ఈ వాకింగ్, క్లైంబింగ్, స్క్వాటింగ్, ఇట్లా గొంతు కూర్చోవడం, ఇది మూడు, దీనివల్ల ఏమవుతుంది, తల దిగడం అనేది ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్, క్యాట్ కౌ, ఇవి అన్ని చేయడం వల్ల, కీజల్స్ ఇది చేయడం వల్ల ఏంటి, గర్భసంచి ద్వారం మెత్తగా అవుతుంది. ఇది ఇట్లా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అంతా చేయకుండా ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏంటి, జస్ట్ 1 వీక్ 2 వీక్స్ చెప్తుంటాం, 2-3 వీక్స్ చేసినా వస్తుంది. జస్ట్ 1 వీక్ 2-3 డేస్ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్లో వచ్చేసిన వాళ్ళు. కానీ ఏంది, ఇష్టంగా చేయడం. అట్లా ఉన్నప్పుడు ఈజీగా మనకి మెంటల్గా దాని గురించి డౌట్ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, గర్భసంచి ద్వారం ఈజీగా అవుతుంది.